ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చేసిన అతిథులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ని టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలుపుతూ ఫస్ట్ వంశీ గారు ఏదైనా అడిగితే నో చెప్పబోద్ది కాదు, అలాగే రేపు సక్సెస్ కూడా మీకు నో చెప్పలేదు అనిపిస్తుంది సార్. ఒక సినిమా తీయాలంటే మంచి కథ, మంచి టీము, మంచి యాక్టర్స్, మంచి టెక్నీషియన్స్ వీటన్నిటితో పాటు కావాల్సిన గట్స్ అది ఆయనకి పుష్కలంగా ఉన్నాయని నాకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్స్, ఈ ట్రైలరు, ఈ సాంగ్స్, ఒక స్ట్రాంగ్ టీమ్ని పెట్టుకొని, ఎందుకంటే ఒక మంచి మంచి టీం ఉండి, మంచి కాన్సెప్ట్ ఉండి, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఎట్ వర్షాలు, తుఫాన్లు, జిఎస్టీలు, నోట్ బందీలు ఏవి ఆపలేవు సక్సెస్ని. అంత మంచి కాన్సెప్ట్ నాకు ఇందులో కనపడుతుంది. ఎందుకంటే నాకు సాయి శ్రీరాము తోటి లాంగ్ అసోసియేషను, నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్. సో నేను ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటా. సో చాలా మంచి ఇది ఒక ప్రయత్నం అని అనిపిస్తుంది. అలాగే శేఖర్ చంద్ర గారు ఆల్రెడీ 25 ఫిలిమ్స్ కంప్లీట్ చేశారు యాజ్ బిజీ డైరెక్టర్గా, రైట్? 25 ఫిలిమ్స్ అండ్ చాలా టేస్ట్ ఉన్న బిజీ డైరెక్టర్. అలాగే మార్తాండ్ కే వెంకటేష్ గారు ఇంత స్ట్రాంగ్ టీమ్తోటి మీ ముందుగా రాబోతున్నారు ప్రేక్షకుల ముందుకి. ఎందుకంటే భరత్ అండ్ సృష్టి ఇద్దరు కొత్త వాళ్ళు అయినా వాళ్ళు పెట్టిన టీం కానీ, ఇందులో ఉన్న ఆర్టిస్టులు కానీ చాలా స్ట్రాంగ్ టీమ్ తోటి ముందుకు వస్తున్నారు. అండ్ కాన్సెప్ట్ కనపడుతుంది ఫస్ట్, ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. ఎంత పెద్ద స్టార్లు కూడా సినిమాని కాపాడలేరు కాన్సెప్ట్ కథ సరిగ్గా లేకపోతే. సో ఆర్టిస్టులు కొత్త పాతాన్ని చూడరు ఆడియన్స్, ఆడియన్స్ కావాల్సిన మంచి సినిమా. సో ఆ మంచి సినిమా ఉన్నప్పుడు వాటి వీటన్నిటిని దాటి, వీటన్నిటిని మీరి వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమాని పెద్ద విజయాన్ని అందిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు వాళ్ళ టేస్ట్, వాళ్ళ ట్రెండ్ ఇవాళ రోజు రోజుకి మారుతుంది అనడానికి ఈ మధ్యన వస్తున్న ఎన్నో సినిమాలు ఉదాహరణ, మా సినిమాతో సహా. సో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నవి కూడా కథ వీక్ అయినప్పుడు, వాళ్ళ కథనలలో లోపాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాపాడలేరు. సో కాబట్టి ఒక బలమైన టీంతో పాటు మంచి మీనింగ్ఫుల్ స్టోరీతో పాటు ఈ పిక్చర్ ఓయ్ నిన్నే మీ ముందుకు వస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది అందరికీ మేలు చేయాలని, ఎస్పెషలీ భరత్ అండ్ సృష్టి అండ్ సత్య. ఎందుకంటే సత్య పేరు తీసినప్పుడు నేను ఇందాట మా డైరెక్టర్ నిన్ను కోరి డైరెక్టరు నేను శివ నిర్వాణకి తన కాల్ చేశాడు. సో నేను దీనికి వెళ్తున్నాను ఆడియో అని చెప్పగానే సత్య సార్ డైరెక్టర్ అన్నాడు. సో తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తన మాటల్లో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అంటే తనకి కొంచెం లేటుగా వచ్చి ఉండొచ్చు బ్రేకు, బట్ తను తీసిన విధానం, తను క్యాప్చర్ చేసిన మూడ్స్ ప్రతి సాంగ్లో థియేటర్ ట్రైలర్లో చూస్తుంటే లైక్ ఈజ్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ వంశీ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే నేను నాకు ప్రతి ఆడియో ఫంక్షన్లో అందరూ మీకు మీకు సినిమా చాలా డబ్బులు రావాలి అంటూ ఉంటే సిగ్గుగా ఫీల్ అవుతుంటా. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. ఎందుకంటే డబ్బుల కోసం సినిమా తీయం మనం, అది మనకు మాత్రమే తెలుసు తీసేవాడికి. ఎస్, పిక్చర్ హిట్ అయితే ఆటోమేటిక్గా మనం పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటాం, ఇంకొక సినిమా తీస్తాం తప్ప ఇంటికి వెళ్ళిపోయాము లేకపోతే ఆస్తులు కొనుక్కోం. సో మీకు ఈ పిక్చర్ మంచి విజయంతో పాటు మరిన్ని కొత్త సినిమాలకి నాంది పలకాలని, కొత్త డైరెక్టర్స్కి, కొత్త హీరోలకి మీ బ్యానరు కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ద గెస్ట్ ఆన్ దిస్ అకేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.